ఐపీఎల్ 2019 టైటిల్ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరి బంతిలో మలింగ మ్యాజిక్ చేయడంతో ముంబై టైటిల్ నాలుగోసారి విజేతగా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి గుండె వేగం మరింత పెరిగింది. ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. చివరి వరకు చెన్నై సూపర్ కింగ్స్దే విజయమేమో అనిపించింది. కానీ బ్రూమా వచ్చిన ప్రతిసారి మ్యాచ్ను ముంబై వైపు మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్ను అద్భుతంగా విసిరి మలింగ తన అనుభవం ఏంటో చాటి చెప్పాడు. చివరి ముంబై ఇండియన్స్ మహాసేన ఐపీఎల్ 12 విజేతగా ఆవిర్భవించింది. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి నాలుగోసారి ఛాంపియన్గా అవతరించింది. రోహిత్ బౌలర్లను అత్యంత వ్యూహాత్మకంగా వినియోగించి తానెంత విలువైన సారదో మరోసారి అందరికీ నిరూపించాడు. ఈ సీజన్లో చెన్నైపై ముంబైకి ఇది మూడో విజయం కావడం గమనార్హం. కిరణ్ పోలార్డ్, డికాక్, ఇషాన్ కిషన్ రాణించడంతో తొలుత ముంబై 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. దీపక్ చాహార్ 3 వికెట్లతో చెలరేగాడు. చెన్నై బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి రోహిత్ సేనను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. అయితే చెన్నై ఛేదన అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఆఖరి బంతి వరకు పోరాడింది. షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులు చేసి మరోసారి ఫైనల్లో తన ఆట తీరుతో అదరగొట్టాడు. ముంబైని భయపెట్టాడు. డుప్లిసిస్ 13 బంతుల్లో 26 పరుగులతో రాణించాడు. అయితే మహి 15 పరుగుల ఐ రానా 8 పరుగులకు అవుట్ అవడంతో ముంబై అవకాశాలను మెరుగుపరిచింది. చేజారిపోయిందనుకున్న ప్రతిసారి జస్ప్రీత్ బ్రూమా మ్యాచ్ను మలుపు తిప్పాడు. అటు రాహుల్ సైతం పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నైపై ఒత్తిడి పెంచాడు. చెన్నై విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు అవసరమైనప్పుడు కృణాల్ చేసిన 18 ఓవర్లో 20 పరుగులు రాబట్టారు. వాట్సన్ బ్రావో అయితే 19 ఓవర్లో బ్రూమా మళ్లీ మాయ చేసి వికెట్ తీసి 9 పరుగులు ఇచ్చాడు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 9 పరుగులు కావాలి. 16 ఓవర్లో మలింగ 20 పరుగులు ఇవ్వడంతో అతడికి రోహిత్ బంతి ఇస్తాడో లేదో అనుకున్నారు. చివరికి అతడికే బంతిని అప్పగించాడు. 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. 4 బంతికి వాట్సన్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరి బంతికి శారదులను ఎల్బీ చేయడంతో చెన్నై 147/7 పరిమితమయ్యింది. విజయం ముంబైను వరించింది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.